ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, అమ్మగారు, కాఫీ తీసుకోండి అమ్మగారు. నిన్నటి నుండి మీరు ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నారు. జానకమ్మ కూతురు కాదని తెలిసిపోయింది కదమ్మా, ఇంకా ఎందుకీ బాధ? నేను ఇండియాకి అమూల్యని తీసుకొచ్చిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా కుమరయ్య? అమూల్య కన్న తల్లి ఎదురు పడితే ఏం చేస్తారమ్మగారు అని అడిగాం. ఆ రోజు నేను అలాంటి పరిస్థితి రాదు, వచ్చినా తనే అమూల్య కన్న తల్లి అని తెలిసే అవకాశం లేదు అని చాలా ధైర్యంగా చెప్పాను. కానీ నిన్నటి సంఘటన తర్వాత నాలోనూ భయం మొదలైంది కుమరయ్య. నేను ఎవరికీ తెలిసే అవకాశం లేదని ధైర్యంగా ఉన్నానే, కానీ ఆ దేవుడు వేగుబంధాన్ని మళ్ళీ పెనవేయడానికి ఏదో ఆధారాన్ని వదిలే ఉంటాడని కంగారు మొదలైంది. ఏంట్రా కళ్ళు అలాగున్నాయి, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? కుమరయ్య, అబ్బాయి కూడా కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. కుమరయ్య, నాకేమొద్దు, నేను అమ్మతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు వెళ్ళు. సరే. చెప్పు అశోక్. అమూల్య జానకి కూతురే కదా అమ్మా. తెలీదు. ప్లీజ్ అమ్మా, ఇంకా దాచడం వల్ల ఉపయోగం లేదు. నిజం తెలిసి చెప్పకపోతే దాచడం అంటారు. నిజమో కాదో తెలియకుండా ఉంటే అది దాచడం ఎలా అవుతుందిరా? నువ్వు నిజం తెలిసే దాస్తున్నావనిపిస్తుందమ్మా. ఇది నీ అనుమానమా లేక నీ భార్య కలగ చేసిన అనుమానమా? అనుమానం ఎవరిదైతేనే సమాధానం ముఖ్యం. ఇప్పుడు అమూల్య తల్లి ఎవరు అన్నదానికి సమాధానం కావాలి, అంతేనా? సరే, జానకినే అమూల్యకి కన్న తల్లి అనుకో. జస్ట్ అనుకో. ఏం చేస్తావు? అమూల్యని తిరిగిచ్చేస్తావా? ఓకే, జానకి కాదు, ఇంకో వనజో, గిరిజో, గాయత్రియో అనుకో, ఎవరో ఒకరు వాళ్ళొచ్చి అమూల్య మా కూతురు అని ఆధారం చూపిస్తే అమూల్యని అప్పగించేస్తామా? నువ్వెదురు చూస్తున్న సమాధానంలోనే అంతు చిక్కని ప్రశ్న ఉంది అశోక్. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అయినప్పుడు ఆ సమాధానం కోసం వెతకుండా ఉంటేనే మంచిది. నేను అమూల్య తల్లి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నా ప్రయత్నం లేకుండానే నాకు తెలిసిపోయినా అది శివుడి కంఠంలో విషంలాగా నా గొంతులోనే దాగుంటుంది తప్ప ఎప్పటికీ బయటికి రాదు. అమూల్యం మన ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. అమూల్య ఈ ఇంటి వారసురాలు. ఈ విషయంలో ఈ అమ్మని నువ్వు నమ్మచ్చు. నీ భార్యకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పు. నన్ను నమ్మడం తప్ప నీకు వేరే దారి లేదు.
కదా. అంత నిప్పు పెట్టుకుని పొద్దున ఎక్కడికి రెడీ అవుతున్నావు? గుడికి వెళ్ళడానికి. గుడిక? ఈ కండిషన్ లో గుడికి వెళ్ళడం అవసరమా? చాలా అవసరం. నేను నా పాప మీద అటాక్ జరగడం చూసినప్పటి నుంచి నా కన్న కూతురే నాకు గుర్తొస్తూ ఉంది. తను ఎక్కడుందో, ఎలా ఉందో, తనకి ఎలాంటి ప్రమాదాలు పొంచున్నాయన్న ఆలోచనలతో రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. పాప ఎవరి దగ్గర పెరుగుతుందో, వాళ్ళు పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదో అని నా మనసు కంగారు పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా నా కూతురు గురించి తెలుసుకోవాలి. జానకి తర్వాత నా కూతురు గురించి నిజం తెలిసిన ఏకైక వ్యక్తి ఆ పూజారి. అందుకే ఏదో రకంగా ఆయన్ని బతిమలాడి నా కూతురు గురించి తెలుసుకోవడానికే గుడికి వెళ్తున్నాను. సరే ప్రతాప్, నీ ఇష్టం, నన్ను కూడా తోడు రమ్మంటావా? పర్లేదు, నేను వెళ్ళొస్తాను. మరి జాగ్రత్త. భగవంతుడా, అతని బాధను నువ్వైనా ఆలకించి అతని సమస్య తీరే మార్గం చూపించు స్వామి. జానకి, ఏంటి ఈ జడేసుకోవడం? ఇటు తిరుగు, నేను వేస్తాను. తిరుగు. అమూల్య పుట్టుమచ్చ నాకంట పడేలా ఎందుకు చేశావు? అది గుర్తొచ్చినప్పుడల్లా అమూల్యే జానకి కూతురేమోననే అనుమానం నాకింకా బలపడుతోంది. కానీ అది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. ఏంటమ్మా, నాకు జడవేస్తానని నువ్వేదో ఆలోచనలో పడ్డావేంటి? సరే సరే, వేస్తాను, నువ్వు తిరుగు. ఓకేనా? ఓకే. అయినా ఏంటి, ఏంటి రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్ళొస్తానమ్మా. గుడిక? ఓ, ఆశ్రితతో వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడనే సంతోషంతో గుడికొస్తానని మొక్కుకున్నావా ఏంటి? ఇప్పుడు నేను అమ్మకి ప్రతాప్ కనిపించాడని చెప్తే ఇండియాలోని ఉండి ఇంటికి ఎందుకు రాలేదని ఆరాలు తీస్తుందేమో. అందుకే అమ్మకి విషయం చెప్పకూడదు. జానకి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. కానీ ప్రతాప్ మాత్రం కరెక్ట్ టైంలో ఫోన్ చేసి ఆశ్రితని ఆ శంకర్ గారి దగ్గరికి వెళ్లకుండా ఆపాడు. ప్రతాప్ ఫోన్ చేసినప్పటి నుంచి ఆశ్రత్ కూడా చాలా మారిపోయింది. ఆ శంకర్ గారిని పూర్తిగా మర్చిపోయింది కూడా. దానికి డాడీ అంటే ఎంత ఇష్టమో. అయినా అది పుట్టినప్పటి నుంచి నాన్న ప్రేమే చూడలేదు, అది కూడా కారణమై ఉంటుంది. అందుకే ఆ శంకర్ గారి ట్రాప్లో పడింది. ఇక ఇప్పుడు ప్రతాప్తో రోజూ మాట్లాడుతోంది కదా, ఇక అది హ్యాపీగా ఉంటుంది.